ఏ రాజు అయినా సరే ఒక హిందూ రాజు మతం కారణంగా పలానా మతం వాళ్ళని అనిచేశారు లేకపోతే అంతమందించారు అనేది ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి మీ ఫోన్ ఆన్ చేసి హిందువులని విమర్శించిన వాళ్ళని అంతమొందించండి నరికేస్తాం చంపేస్తాం పొడిచేస్తామని హైందవ ప్రతినిధులుగా ఉన్న ప్రముఖులు ప్రతినిధులు అందరూ రాజులు కాదు చెప్తాను రాజులు కాదు చెప్తాను ఒక మాట ఖండించి హిందూ సంఘాల ప్రతినిధులు ఎవరు రాజులు కాదు హిందూ సంఘాల ప్రతినిధులు చెప్పంగానే పొలమనిపోయి నరికేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అలాంటిది జరగలేదు నేను అడిగిన టాపిక్ ఏంటి మీరు ఎంతమందిని అంత ముందించేసి హిందూ రాజ్య స్థాపన చేద్దాం అనుకుంటున్నారు అన్నారు ఇప్పటిదాకా హిందువులు ఏ రాజు కానీ ఏ వ్యక్తి కానీ మతపరంగా ఎంతమందిని అంత ఒక సమూహం మధ్య అంటే మీరు ఒకవేళ అనకపోయి ఉంటే మీకు అభినందనలు కానీ ఈ మధ్య కాలంలో విపరీత ధోరణి చోటు చేసుకుంటూ మా దేవుళ్ళని ప్రశ్నించిన మా ఆచారాలని ప్రశ్నించిన విమర్శించిన నరకండి చంపండి కొట్టండి ఒకవేళ జైల్లో పెట్టినా మేము విడిపిస్తాము మీరు వాళ్ళని చంపేసినా మిమ్మల్ని బతికిస్తామని బాహాటంగా నాయకులే బాహాటంగా వాళ్ళు ఎవరు చెప్పారో నాకు తెలియదు హిందూ ద్రోహం నేను అన్నండి నేను ఒక స్టేట్మెంట్ నేను ఒక స్టేట్మెంట్ ఇక్కడ క్లియర్గా ఇస్తా ఉన్నాను ఒకవేళ హిందూ దేవీ దేవతల్ని హిందూ పద్ధతుల్ని విమర్శించటం కాకుండా ఎవరైనా వ్యంగ్యం చేయటం వెటకారం చేయటం హేళన చేయటం కనుక చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా హిందూ నాయకుల చేతుల్లో దెబ్బలు తింటు లేక ప్రాణాలు పోగొట్టుకుంటూ చేస్తే ఆ పని చేసిన హిందూ నాయకుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తికి పూర్తి న్యాయ సహాయం నేనే అందిస్తా అంటే చంపేమంటున్నారు నేను అందిస్తాను ఈ దేశంలో భారతదేశం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే స్వామి శ్రద్ధానంద అనే వ్యక్తిని మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపేస్తే ఆ వ్యక్తిని ఉరితి యొద్దు బాబు ఇతను మా సోదరుడే తెలియక ఉన్మాదంలో తప్పు చేశాడు అంటూ బ్రిటిష్ వాళ్ళకి లేఖ రాసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా మీకు తెలుసా ఎవరు రాశారో మహాత్మా గాంధీ రాశాడు ఈ దేశంలో శాంతికి చిహ్నంగా లేకపోతే మహాత్ముడిగా కొలవబడే మహాత్మా గాంధీ ఒక హిందూ సాధువుని చంపేసిన వ్యక్తికి అతన్ని ఏం చేయకండి బాబు అంటూ ఉత్తరం రాశాడు మహాత్మా గాంధీ అన్యమతస్థుడు లేకపోతే ఒక ఉన్మాదం తలకబట్టినోడిని క్షమించినప్పుడు నేను నా సాటి హిందూ సోదరుడు తెలియకునో ఆవేశంలోనో చేస్తే నేను వదిలేసుకుంటానా అంటే అది ధర్మం కోసం అని చెప్పి అకార్డింగ్ టు లలిత్ కుమార్ మహాత్మా గాంధీ గారు హిందూ ద్రోహి అంటారు అంతేనా సి హిందూ ద్రోహి నేను సర్టిఫై చేయడానికి నేను చెప్తా వినండి నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా వినండి హిందూ ద్రోహ హిందూ ద్రోహి అని నేను చెప్తాను అలా అనొద్దు అలా అనొద్దు అన్ని క్వశ్చన్స్ కి అవునా కాదా అనే దాంతో హిందూ ద్రోహ కాదా అని సర్టిఫై చేయడానికి కాదు అప్పుడే మీరు ప్రధాని గానో రాష్ట్రపతి గానో ఉండి ఉంటే ఆ క్షమాభిక్ష తీసుకోకుండా కాకుండా ఆయన ఉరి తీయించేవారా ఆల్రెడీ బ్రిటిషర్స్ పట్టించుకోవాలి ఉరి తీశారు వాడిని ఉరి తీశారు సరే అంటే నేను అక్కడ ఉరి పాటు అందరూ సమానమే బ్రిటిష్ రూల్ ప్రకారం గనక నేను గనక మీరు అప్పుడు అందరూ సమానమే బ్రిటిష్ రూల్ ప్రకారంగా ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి ప్రెజర్ గ్రూప్ కు రిప్రజెంటేట్ అయ్యి మెజారిటీ ప్రజల భారత ప్రతినిధి కూడా ఆయన రాసిన ఉత్తరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నేరానికి శిక్ష వేశారని మీరే చెప్తున్నారు ఉత్తరం రాశాడు గాంధీ తప్పు పని చేశాడని మీరే అంటున్నారు ఒకవేళ అలా చేసిన వాళ్ళని చంపి ఎవరైనా వస్తే న్యాయ సహాయం చేస్తా అని మీరే అంటున్నారు ఇది హింసను ప్రోత్సహించడం అవుతుందా లేక సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ప్రేమతో ముందుకెళ్ళినట్టు అవుతుందా మీరు అంటే నేను మాట్లాడతాను మీదే ఇప్పుడు చాయిస్ ఎస్ నేను క్లియర్గా చెప్తున్నానండి ఎవరైనా ఒక వ్యక్తి సనాతన ధర్మంలో ఉన్న దేవీ దేవతల్ని అవమానిస్తే అంటే చాలా అభ్యంతరకర రీతిలో అవమానిస్తే ఆ రీతిలో అవమానించిన వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని తట్టుకోలేక ఎవరన్నా ఆవేశంలో ఏదన్నా చేస్తే అతను హిందూ ఎందుకు వదిలేసుకుంటా కాబట్టి నా హిందూ పతితో భవేత్ సర్వే హిందూ సర్వే సోదర అనే దానిని పుణికి పుచ్చుకున్నాను హిందూ అంటున్నారు అసలు హిందూ అనే పదానికి నా స్టేట్మెంట్మెంట్ నేను క్లియర్ గా చెప్తున్నా నేను ముమ్మాటికి న్యాయ సహాయం ఇస్తాను కాపాడతారా అండి కాపాడతా న్యాయ సహాయమే కాదు అవసరమైన అన్ని రకాల సాయాలు ఇస్తా అన్ని రకాలంటే ఆయుధాలు ఇస్తారా డబ్బు ఇస్తారా కాపాడుకోవటానికి వాళ్ళని వాళ్ళని అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాపెట్టడానికి సహాయపడతారా ఏం అవసరం వద్ద నాకు ఇప్పుడు తెలియదు కదా ఎందుకంటే దిస్ క్వశ్చన్ ఈ ఈ రకమైన రకమైనటువంటి ప్రవర్తన మన భారతీయులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు పరమత పరదేశాల వాళ్ళు వెళ్తున్నారని మనం స్వయం విమర్శ చేసుకోవద్దా అలా ఏం మారట్లేదు ఎందుకంటే ఇదే భారతదేశంలో ఇదే తెలంగాణలో ఇదే వరంగల్ వరంగల్లో ఒక పూజారి గారు తన గుడిలో పాటలు పెట్టుకుంటే పక్కనే ఉన్న ఇమామ్కి అభ్యంతరం వచ్చేసి అతను కొట్టి చంపేశాడు అదే వినండి మీరు అసలు క్రాస్ క్వశ్చనింగ్ చేసే ముందు ఫస్ట్ నేను చెప్పిన వర్షన్ వినండి వర్షన్ వినకుండా మీరు మాట్లాడితే మీకు ఏం అర్థం కాదు ప్లీజ్ సో ఇప్పుడు అక్కడ పంతులు గారు పెట్టిన పాటలు నచ్చక ఇమాం ఒకడు మత తోటి వెళ్ళి చంపేశాడు వాడిని ఇస్లాం సమాజం మొత్తం వాడిని కాపాడుకుంది ఎట్లాగో తెలుసా అడిగిన మతిస్థిమతలు లేదంట అరే ఒక మతిస్థిమతలు లేనోడు అంతకాలం మీకు ఇమాంలో మత ఒక మసీద్లో మత పెద్దగా ఉన్నాడంటే ఆ మతిస్థిమతలు లేనోడు మీ అందరికీ కూడా మతిపోయాలంటే మాటలు చెప్పు ఉంటాడుగా మరి అంతకాలం మీరు విన్నారుగా వాడు చంపిన తర్వాతే వాడికి పిచ్చని తెలిసింది మీకు ఇదే దేశంలో మరి ఎంతోమంది ఈ పూ ఇంట్లో పూజ చేసుకుంటూ గంట కొట్టాడని ఒక వ్యక్తిని ఇంట్లోకి దూరి కొట్టి చం కొట్టారు మరి ఏ మతస్థుడైనా వాడు కాపాడనుకో మతస్థుడు అలా తప్పే ఒక వ్యక్తి జొమాటో లో నాకు హలాల్ ఫుడ్ వద్దు అని ఇచ్చినందుకు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే ఈ దేశంలో ఎవడు ఎం తినాలో అనేది కూడా చట్టమే డిసైడ్ చేస్తుందా పోనీ మీరు డిసైడ్ చేస్తారా ఎవరి వ్యక్తి స్వేచ్ఛ ఎవరైనా ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా ఎవరైనా

వాళ్ళ మత గ్రంథం చెప్తుంది కాబట్టి వాళ్ళు తినట్లేదు అంటే వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టు వాడు బతకొచ్చు నా మత గ్రంథం చెప్పినట్టు నేను నా గోవాతను గౌరవించుకుంటాను నువ్వు కూడా నా కోసం గౌరవించు అంటే మాత్రం గౌరవించడా పరస్పర గౌరవం లేకుండా సామరస్యం సామరస్యం అంటే ఏంటండి ఎంత ఎంతకాలం ఇంకో కొడతా ఉంటే రెండో వాడు ఇలా మూసుకు కూర్చుంటే సామరస్యమా కాదు సామరస్యం అంటే రెండు పక్కల నుంచి ఉండాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనా స్నేహం అయినా సరే కేవలం హిందువులకు మాత్రమే హక్కులన్నీ ఇస్తాను అంటే హిందువులు సమస్యను బైరి నరేష్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా సమస్యని ఎవరైనా మాట్లాడుతున్నారు గుర్తిస్తున్నారు అన్యాయమని అరుస్తున్నారు కరపత్రాలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు దీని పరిష్కారాలు పరిష్కారం అనేది ఇందాక నేను చెప్తున్నా కదా సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అనుకుంటేనో ఒక వర్గం అనుకుంటేనో అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒక అమల్లో ఉంది ఆ రాజ్యాంగం పరిధిలోకి కొన్ని కొన్ని తీసుకువస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి